అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రతి బిడ్డ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వాషింగ్టన్లో నిర్వహించిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. కలువల విశ్వేశ్వర రెడ్డి చైర్మన్గా ఉన్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలో స్థిరపడిన వారి కోసం తెలంగాణ బోర్డు ఏర్పాటు చేయాలని అడిగిన వెంటనే శ్రీధర్ బాబు ఓకే చెప్పేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి త్వరలోనే తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మంత్రి శ్రీధర్ బాబును ఘనంగా సత్కరించింది. ఆత్మీయులను కలుసుకున్న ఆనందం కలిగిందని, అభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ కన్నభూమి రుణం తీర్చుకోవాలని ప్రవాస భారతీయులను ఆయన కోరారు. కేరళ మాదిరిగా తెలంగాణలోని ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వాషింగ్టన్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ కల్వల విశ్వేశ్వర రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఒక కేరళ రాష్ట్రంలో ప్రవాస భారతీయుల సంక్షేమం సక్సెస్ గా నడుస్తుందని, అదే మాదిరిగా తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా అడిగిన వెంటనే శ్రీధర్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికాలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ యువతీ యువకులంతా కన్నతల్లి లాంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రవాస భారతీయుల ట్రస్ట్ ఏర్పాటు ద్వారా అమెరికాలో అందరి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయని, తద్వారా రేపటి కాలంలో హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలా చొరవ చూపి పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్ లో మూసీ రివర్ ఆధునీకరణ ఏఐ క్యాపిటల్ గా హైదరాబాద్ లో అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనికి అమెరికాలో ఉంటున్న వారు సైతం తమ సహకారాన్ని అందించాలని ప్రవాస తెలంగాణ వాసులను మంత్రి కోరారు. అమెరికాలోని వాషింగ్టన్లో తమ ఆత్మీయులను కలుసుకున్న ఆనందం కలిగిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వర్గాలు కలిస్తే తెలంగాణ సమాజం ఒక్కటైతే తెలంగాణ రాష్ట్రం అంకురించింది. ఆ రాష్ట్రాన్ని ఏ రకంగా మనం ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకు యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ మన దగ్గర ఉన్నారు కాబట్టి మీ దగ్గర నుంచి ఎలా ఎటువంటి సలహాలు సూచనలు ఉన్నా కూడా, ఎందుకంటే నౌ తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఇస్ నాట్ ఇన్ వన్ కంట్రీ ఆర్ టూ కంట్రీస్, నౌ 100 కంట్రీస్ లో తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఉన్నారు. దట్స్ ద రీజన్ అవర్ గ్లోబల్ తెలంగాణ ఇస్ కనెక్టింగ్ హోల్ గ్లోబ్ టు తెలంగాణ. సో హౌ వీ కెన్ వర్క్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ హౌ వీ కెన్ కాంట్రిబ్యూట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి అన్ని దేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఎస్ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు కూడా సలహాలు సూచనలు మనం ఇవ్వాలి. మనం వాళ్ళతో ఇంటిగ్రేట్ అవుతారు, వాళ్ళ నుంచి కలిసి పనిచేయడానికి అన్న మాట్లాడతారు, మనం షేర్ చేస్తారు వాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే సార్ ఓన్లీ ఫ్యూ మంత్స్ మనకు తెలంగాణ వచ్చిపోతే ఇమీడియట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, ఇమీడియట్ పార్లమెంట్ ఎలక్షన్ రావడం, సో బిజీ ఉండడం వల్ల ఇంకా మోర్ యాక్షన్ తీసుకోలేదు. బట్ దిస్ గవర్నమెంట్ నేను మొన్న పర్సనల్ గా వెళ్ళాను, సెక్రటరియట్ లోకి వెళ్ళి నన్ను కలిసి వచ్చాను. ప్రజాప్రభుత్వం అంటారు కదా, బ్రీత్ బిల్ పాస్ అయిన తర్వాత ఎంత బ్రీతింగ్ ఉంది ఆ రోజు, మళ్ళీ కరెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ ఎంజాయ్డ్ దట్ ఫ్రీడమ్ ఇన్ తెలంగాణ. అక్కడికి వెళ్తే కూడా దిస్ ఇస్ అవర్ సెక్రటరియేట్, దిస్ ఇస్ అవర్ తెలంగాణ అన్నంత ఫ్రీడమ్ ఉండే. అదర్వైజ్ లాస్ట్ 10 ఇయర్స్ వాజ్ వెరీ హ్యూమిలియేటెడ్, ఎవ్రీబడి నోస్. అండ్ ది రీచ్ అవుట్ విత్ ద గవర్నమెంట్, టిపికల్లీ తెలంగాణ ఎన్ఆర్ఎస్ వాంట్ టు కనెక్ట్ విత్ ద గవర్నమెంట్. ఊరికి ఏదో చిన్న చిన్న గ్రామీణ కార్యక్రమాలు కానీ, స్కూల్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటాం కాబట్టి, సో ప్లీజ్ కమ్ బ్యాక్, గివ్ సమ్ గివింగ్ బ్యాక్ చెప్తున్నారు. మధ్యన మొన్న కూడా చెప్తుంటే అందరికి 40-50 దాటుతుంటే యూ హావ్ టు గివ్ సంథింగ్ టు బ్యాక్, యూ హావ్ టు ఎగ్జిట్ రౌట్. సో ప్లీజ్ హెల్ప్ అస్ and we'll connect. Anna has a lot of ideas, he will share with us, and is planning to organize several NRI get together so that, you know, we want to listen more and connect and guide us, and that we can all follow. Thank you very much. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.